మనసులో అటు ఇటు ఇటు అటు ఏమి గందరగోళాలు లేవు. ఇది చెప్పాలి అది చెప్పాలి అని గందరగోళం, ఇది మాట్లాడాలి అది మాట్లాడాలని లేదు. ఊరికే అలా స్తబ్దతగా ఉంది. ఎందుకంటే అన్నీ చూస్తుంది చూడలేదు, వింటుంది వింటలేదు, మాట్లాడుతుంది మాట్లాడలేదు. అన్నీ కూడా తనతో తానుగా ఉండగలుగుతాం. నిత్యాత్మకమైన బుద్ధితో ఉండగలుగుతున్నాం కాబట్టి కారణదేహం నశింది. లేకపోతే ఏదో కారణంతో మళ్ళీ జన్మ కాయం. ఇవన్నీటి కోసమే బ్రహ్మ జీవన్ జన్మరాహిత్యానికి బ్రహ్మ బాల శిక్ష అన్న. బాల శిక్ష అంటే ప్రథమంగా తెలుసుకున్నప్పుడు మీకు బ్రహ్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, తత్వం అన్నీ తెలియబడుతుందని అయ్యే పుస్తకాలు వేసుకున్నాం. అందరూ చక్కగా తీసుకున్నాం, బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోండి. ఇవన్నీ లైన్గా మీకు తెలుసున్నట్టు ఉంటుంది, మాయలో ఉంటుంది. ఇదే మనకి శిక్షణ. డిక్షనరీలోంచి ఎలాగైతే వాక్యాలు తీసుకుంటారు, ఏ స్టేజ్లో మనం ఉన్నామంటే మనస్సు బాగున్నప్పుడు పరిపూర్ణమైన జ్ఞానంగా అనిపిస్తుంది మనకు. మనసు బాగోలేనప్పుడు తెలుస్తుంది వీటిలో ఏ వాసనలో ఉన్నాము, ఏ దశలో ఉన్నాము, అవన్నీ తెలుసు. అది ఆ పుస్తకం ఇలా తేటతెల్లంగా డిక్షనరీలా తీసుకుంటే మీకు మనస్సు కుదరినప్పుడు దేంట్లో ఉన్నాము తెలియబట్టడానికి బ్రహ్మ ఆ పుస్తకం అందరికీ అందిస్తాం. బ్రహ్మార్పణ చక్క